अणु बांब आटम बांब मंदु पात्र आदि एक्सा इवेवी का सरको पेट्रोल बांब एक्ड़ो गल्फ कंट्री पेलवल बांब मन गोदावरी जिले में पेलटों आश्चर्य का मुनपालिटी दोड्ल दर गोदावरी ब्रिड पकन कोटिंग रेवल कोट गुम दीरलांटे रेप पोदन मन आफी मुदे पेट्रोल ना सरस दार पोसी रिपेर इप्ड चूड़ वक्त दब स्टार्ट आखिर की ना बतक मोबाइल पेट्रोल बंक बल्ले इंका नय बांब का बतुतना सन्न ना कन्न कपि तिगतना वाड़ गनक कनपड़ते चित्तड़ చిత్తర్ కింద కొట్టపోతే నేను చేస్తున్నది డ్యూటీ కాదు నా చేతిలో ఉంది లాటేగా గురు ఏదైనా ఇంట్రాకేషన్ అవునరా టాప్ సీక్రెట్ ఎవర్తో చెప్పొద్దు ఈ ఊళ్ళో ఎవడో ఒకడు బాంబుల తోటి రైళ్ళు గుళ్ళు జైళ్ళు పేల్ చేస్తున్నాడు వాణ్ణి పట్టుకోవాలి ఆ బాంబుల చెడతో మనకి ఎందుకు భయ్యా ఆ రేయ్ ఏంట్రా భయపెడుతున్నావా రేయ్ వాడి నుంచి నేను ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో నీకేం తెలుసురా వాడి టోపీకి చిల్లులు పడ వాడి కోటు కాలిపోను వాడి బూట్లకు బొగ్గులవ వాడి ఫోటో పాకీ దొడ్లో పెట్ట వాడి ముక్కుతో రోడ్డు మీద గీతలు గీయించా వాడు దొరకాలిగాన రేయ్ గురుగారు ఎందుకని అనవసరంగా వాడిని తిడతారు ఆని తిడుతుంటే నన్ను తిడుతున్నట్టు ఫీలింగ్ గా ఉంది ఆడి మీ మాటలు విన్నాను అనుకోండి మీ మీద కూడా ఏచు బాంబు రేయ్ ఏయ్ బాబాయ్ పట్టుకో రేయ్ ఏంట్రా నన్ను భయపెడుతున్నావా నేను చచ్చినా భయపడనరా రేయ్ 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 सिगरेटे भय अकिपोल हड़ल मात चुट कालचिपोयाड़ तम्मुड़ बीड़ी कालचिपोयाड़ अक् चीरंटुक उक्का तागड़ो लेचिपोयिंदि अदुके जंक्षन पब्लिक दरकड़ मुक्कल मुक्कल डिंगडील डिंगडील टुंगरील टुंगरील बोन्स पुलिसेट्टुकोनी బతిమిలాడి తాగమన్నా తాకకుండా ఎల్తున్నాడంటే ఆహా ఉంది रे नन्नु तप्पिंचुकोलेवरा ऐ विल फॉलो अब्दुल्ला
ఫైర్ ఇంజన్ కాలిపోయిందా ఓరిడమ్మా కడుపు మాడు సార్ సార్ అదేరా మరి చెప్పేది అదా ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం వ్యాపారాభివృద్ధి రస్తు చెప్పండి బాబు చెప్పండి ఎవరికి ఎన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్లు పోసేస్తాను ఇది మామూలుగా నూతులను చూరే పెట్రోల్ కాదు మనుషులను చూరే పెట్రోల్ చెప్పండి బాబు ఎన్ని లీటర్లు కానిస్టేబుల్ ఉద్యోగం తో పాటు ఈ బిజినెస్ ఎప్పుడు మొదలెట్టారు ఏంటో బాబు అంత అబ్దుల్ దయ భాయ్ సాబ్ ఇలాగా నన్ను ఎన్ని రోజులు ఈ గుంటలో కూర్చోబెడతావు ఎన్నాళ్ళో కాదురా జస్ట్ నేను మా ఆవిడ మా అబ్బాయి ముగ్గురం కలిసి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాం టూ అండ్ ఫ్రో ఛార్జీలు వచ్చే వరకు అమెరికా అబ్దుల్ ఆయిల్ మార్టిన్ రాణి రిక్రియేషన్ క్లబ్ ఆపరేటర్ ఉమా పాపారావు ఏంటిది పాపయ్య నువ్వు పాల మీద గేది మీద అన్నా పేక ఆడేవాడివి మీ ఆవిడ చాలా గొప్పది దూడ మీద పేడ మీద కూడా ఆడేస్తుంది అయ్యి బాబోయ్ ఈ షో తో నువ్వు అవుతేరమ్మా ఉమా వాట్ ఈస్ దిస్ జాక్పాట్ ఆ విషయం మాకు తెలుసు ఏంటి ఆలోచన వెయ్యమ్మా ముక్క దాంతో ఏమన్నా ఊరగా పెట్టుకుంటావా బామ్మా నువ్వు కూడా ఇంత ఎత్తు ఎదిగిపోయావంటే ఇదే ఇల్లు కాదే క్లబ్ ఒరే బావగా ఏంటిది సైడ్ బిజినెస్ బావా అంత సిస్టర్ స్థలం బీడీ బీడా సోడా సిగరెట్ యాలం వేసుకునే వాడికి ఇడికి వ్యాపారమా చెలమా ఉండనయ్యా అసలు లైఫ్ లెక్క నేనే ఎడుస్తుంటే లైఫ్ లెక్కదే అసలు నీ లైఫే రాంగ్ షో నిన్ను కట్నం అడిగినందుకు నన్ను కాట్ చాడినందుకు దాన్ని కొట్టలేరా ఇంకా అది కాదయ్యా నీ పెళ్ళం పేకడుతుంది అక్కడ నీ పెళ్ళం ఆడుతుంది వీలైతే ఆవిడతో మానిపించు అసలు ఆటల్లో క్రికెట్ కబడ్డీ బిళ్ళంగోడు లాంటి ఒళ్ళు విరగొట్టుకునే మోటాటలు మగాళ్ళవి గవ్వలు చింతపిక్కలు వామనగుంటలు పేకల్ లాంటి కూర్చునాడే ఆటలు ఆడాలవి మరి పేక దరిద్రమైన దౌర్భాగ్యమైన నీచ నికృష్టమైన ఆట అని కొందరంటారు కదా సిస్టర్ అందులో 90% నిజం లేకపోలేదు బ్రదరు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ ఒకటి సరదా రెండు అలవాటు మూడు వ్యసనం నాలుగు అప్పులు ఐదు అబద్ధాలు ఆరు అడుక్కోవటం ఏడు కేడవటం ఎనిమిది దొంగతనం తొమ్మిది దోపిడీ పది పట్టుబట్టం జే ఫోర్ జై క్యూ ఫోర్ ఖైదీ కే ఫోర్ కైలాసం అలా చూస్తారంటండి కొట్టడి చప్పట్లు మరి ఇన్ని తెలిసి నువ్వు కూడా ఎందుకు పేకాడుతున్నావు సిస్టర్ నేను పతివ్రతని బ్రదరు సీత సావిత్రి అరుంధతి అనసూయ అండ్ ఉమా మొగుడు అడుగు జాడల్లో నడవడం భారత స్త్రీ ధర్మం బాబాయ్ మచ్చా మచ్చా అంటూ ఆ పిచ్చిది నా గుండెల్లో చిచ్చు పెట్టిందిరా అది చిచ్చు కాదు బాబాయ్ ప్రేమ ఉచ్చు కత్తిరేసినా కార్డు కొట్టినా కళ్ళ ముందే మెదులుతోందిరా నా ప్రాణాలు తోడేస్తోంది చూడు ఎవరైనా మచ్చున్న మనిషి కనబడితే నాకు సిగ్నల్ ఇవ్వు ఓకే మేడం బాబాయ్ అదిగో మచ్చ అయితే మచ్చ మనిషి వాడేనంటావా వీణ్ణి గనక నీ మరదలు చూసిందనుకో నా పెళ్లి క్యాన్సిల్ నేను హిమాలయాల్లో పేకాడుకోవాలి వాడికి గురిసినలో కాదో తేల్చుకురా గురులేరు గురులేరు ఇది పుట్టు మచ్చా లేక పెట్టు మచ్చా ఒకసారి చూడొచ్చా ఉమ్ముతో తుడవచ్చా నీకేమన్నా పిచ్చ అమ్ము కొంపలు అంటుకున్నాయి మరదలా నా ప్రేమ వరదలా అవును నిజమే
నువ్వు నవరాత్రిలో సావిత్రివే, నేను మోగపరుసులో రాగేశ్వరరావుడే. మనది విచిత్ర బంధం, చిన్ననాటి స్నేహం, మాంగల్య బలం. ఉండమ్మా బొట్టు పెడతా. ఏమండి ఆవిడొచ్చింది? మహాజనానికి మరదల పిల్ల. బాబా ఎందుకు కొట్టావు? ఆ ఒక్కటి అడక్కు. అది ఆ ఏది? నా వెనకే నించకపోతే వాడిని ఫాలో అయి పట్టుకోవచ్చుగా. నేను అంగరక్షకుడు మాత్రమే. కర్మ. ఒరే డంకా బాబాయ్, ఇన్నాళ్ళు మచ్చలేని మనిషిగా బ్రతికానరా. చిన్న ఐడియా బాబాయ్. ఏమిట్రా అది? సింగార్ తిలకం గాని ఐటెక్స్ కాటుక్ గాని వాడితే. ఇది ఐడియానా? చెమట పడితే పోతుందిరా. పచ్చబొట్టు చెరిగిపోదులే ఓ ఫ్రెండు, చచ్చేదాకా వదిలిపోదులే ఓ గుండు. అయితే ఓకేనా? నో ఓకే, నాకు ఇష్టం లేదు. మచ్చైనా పిచ్చైనా పెళ్ళయ్య వాడు. అద్భుతమైన ఐడియా బాబాయ్, కాకపోతే కాస్తంత నిప్పి. ప్రేమ కోసం ఎంత నొప్పైనా భరిస్తారురా. అయితే ఇక్కడే ఉండు. వెనక్కి తిరగమని అర్థం. సమరకతల జిల్లీ అంటే ప్యాంట్ ఇప్పమని అర్థం. సుంగు సుంగు ఒంగో ఒంగో సైతు సరాసి మల్ల. ఆహా ఎంత చల్లగా ఉంది. మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం. మధురం మధురం అమ్మా. అయ్యో అయ్యో, ఓర్చుకో బాబాయ్ ఓర్చుకో. ఏం పర్లేదు. ఏమైందని? కిలో వెన్న పూస కొన్నావంటే నువ్వు దానికి నేను నాలుగుకి రాసుకోవచ్చు. ఏంట్రా వెన్న పూస? నేను ఇంకా కొట్టలేదురా, కాలు పనిచేయట్లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను చంపేసావండి. అమ్మా అయ్యో అమ్మా అగా. ఏంట్రా నోటుకొచ్చినట్ట అరుపులేంటి, కాలుకొచ్చినట్ట కుంటుడేంటి? ఇదా అండి ఇండియా తరపున ఒలింపిక్స్ లో కుంటు పోటీల్లో పాల్గొందాం కదా అని కుంటు ప్రాక్టీస్ చేస్తున్నా. అదే ఆ కుంటు శాఖలు చెప్తేనే నాకు కాలుద్ది. బాబాయ్ మళ్ళీ అదే మచ్చ మీద వచ్చాడరా. మచ్చ కళ్ళ ముందే మచ్చ పెట్టుకుని ఊరంతా వెతుకుతున్న పిచ్చ వెదవని నడువు పోలీస్ స్టేషన్కి. అక్కడ ఉండి బాబాయ్ క్యారేజ్ తెస్తా. అగో పద కుంటు కుంటు వెళ్దాం.